వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంపు ఆదేశాలు సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. టికెట్ ధరలు పెంచొద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. గత నెల 25న థియేటర్ల యాజమాన్యం వినతిపై టికెట్ల రేట్లు పెంపునకు ఆదేశాలిచ్చింది సింగిల్ బెంచ్. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేయగా ఆ తీర్పును ఇవాళ డివిజన్ బెంచ్ కొట్టేసింది. మొదటి 2 రోజులు మాత్రమే టికెట్లు పెంచుకునే అవకాశం ఉందని, రేపటి నుంచి టికెట్ల ధరలు పెంచొద్దని ఆదేశించింది హైకోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, వకీల్ సాబ్ సినిమాకి సంబంధించి టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ సంబంధించి ఈ రోజున డివిజన్ బెంచ్ ప్రభుత్వ ఆదేశాలని ప్రస్తుతం సమర్థించింది. ధరల నియంత్రణలో భాగంగా జీవో 35 అమలు చేస్తున్నామని చెప్పి అయితే ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే 3 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి సంబంధించి హైకోర్టుని డిస్ట్రిబ్యూటర్లు, అదేవిధంగా సినిమా హాల్స్ యాజమాన్యాలు ఆశ్రయించడంతో 3 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హౌస్ మోషన్ నేడు ప్రభుత్వం దాఖలు చేయడం, దాని మీద విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలని సవరిస్తూ కూడా 2 రోజులకి మాత్రమే ధరల పెంపుకి పరిమితం చేసింది. 3వ రోజు అంటే రేపటి నుంచి మాత్రం మామూలు రేట్లని వసూలు చేయాలి, అధిక రేట్లు వసూలు చేయొద్దు అని చెప్పి అయితే డివిజన్ బెంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే రేపటికి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్లు ఇచ్చామని చెప్పి యాజమాన్యాలు చెప్పిన నేపథ్యంలో, అవి కాకుండా మిగతా టికెట్లు అన్ని కూడా నిర్దేశించినటువంటి అంటే జీవో 35 ప్రకారం అత్యధిక రేట్లకు కాకుండా సాధారణ రేట్లు ఎప్పుడు ఎంత రేట్లకు విక్రయిస్తారో అదే రేట్లకి విక్రయించాలని అయితే డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. నేపథ్యంలో రేపటి నుంచి వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన ధరలు యథాతథంగా అధిక ధరలు